సాహిత్యంలో ఘనమైన చరిత్ర కలిగిన విజయనగరం జిల్లా జాతీయ స్థాయిలో మెరిసింది. కేంద్ర సాహిత్య అకాడమీ నుంచి ఒకేసారి రెండు పురస్కారాలతో మురిసింది. బాలల సాహిత్యం, యువ విభాగాల్లో జిల్లా రచయితలు ఉమా మహేశ్వరరావు, బాల సుధాకర్ మౌళి తమ కలం పదును చాటుతూ పురస్కారాలకు ఎంపికయ్యారు. బాలల సమస్యలే ఇతివృత్తంగా ఆనందలోకం, ఆకు కదలని చోట రచనలతో రాష్ట్రం కీర్తి పతాకాన్ని రెపరెపలాడించారు. గతమెంతో ఘనంగా పేరు పొందిన విజయనగరం జిల్లా ఒకేసారి రెండు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాలతో మరోసారి గత వైభవాన్ని చాటింది. పార్వతీపురంకు చెందిన బాల సాహితీవేత్త నారంశెట్టి ఉమామహేశ్వరరావు కలం నుంచి వెలువడిన ఆనందలోకం రచన పురస్కారానికి ఎంపికైంది. మెరకముడిదం మండలం గర్భం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జీవశాస్త్ర ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న శంభాన బాల సుధాకర్ మౌళి యువ పురస్కారం విభాగంలో అవార్డుకు ఎంపికయ్యారు. ఆయన రచించిన ఆకు కదలని చోట కవితా సంకలనానికి యువ పురస్కారం లభించింది. ఏటా దేశవ్యాప్తంగా 24 భాషల్లో ప్రచురితమైన బాల సాహిత్య గ్రంథాల నుంచి ఉత్తమమైన వాటిని ఎంపిక చేసి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాలు అందిస్తుంది. బాల సాహిత్య విభాగంలో పురస్కారానికి ఎంపికైన ఉమామహేశ్వరరావు 1981 నుంచి ఇప్పటి వరకు 1500కు పైగా రచనలు చేశారు. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం సహా వివిధ సంస్థలు, సంఘాల నుంచి అనేక పురస్కారాలు సాధించారు. బాల సాహిత్య పోషణతో పాటు బాలలనే సాహితీవేత్తలుగా తీర్చిదిద్దాలనేది తన ధ్యేయమని ఈ పురస్కార గ్రహీత చెబుతున్నారు. పిల్లలకి అవసరమైన ఉదాత్తత, దేశభక్తి, పరోపకారం ఇలాంటి మానవ ఉపయోగకర లక్షణాలని పిల్లలకి చిన్నప్పటి నుంచి అందించాలనే ఉద్దేశంతో రాయడం. ఆ పుస్తకం ద్వారా మానసిక వికాసం కలుగుతుంది. అందులో దేశాటన చేస్తూ ఒక రాజు యువకుడు ఇతర దేశాలకు చేసే సహాయము, అతను ఎదుర్కొన్న సమస్యలు, వాటిని పరిష్కరించిన విధానాలు, చాకచక్యము, తెలివి, సమయస్ఫూర్తితో అతను ఎలాంటి సమస్యలను అధిగమించాడో ఇలాంటి లక్షణాలన్నీ ఆ నవలలో ఉండడం వలన ఈ సంవత్సరం కేంద్ర సాహిత్య అకాడమీ జడ్జెస్ ఎవరైతే ఉన్నారో వారికి, మిగతా వారికి కూడా నచ్చబట్టే ఎన్నో వడపోతల తర్వాత ఫైనల్కి చేరిన నా పుస్తకానికి పురస్కారం లభించింది. గత 5 సంవత్సరాలుగా నేను రాస్తున్న ప్రతి పుస్తకం కూడా కేంద్ర సాహిత్య అకాడమీ ఫైనల్ లిస్ట్ వరకు వెళ్తున్నాయి. 5వసారి నేను రాసిన పుస్తకానికి, ఆనందలోకం అనే పుస్తకానికి, కేంద్ర సాహిత్య అత్యున్నత పురస్కారమైన ఈ బాల సాహిత్య పురస్కారం నాకు లభించింది. యువ పురస్కారం విభాగంలో కేంద్ర సాహిత్య పురస్కారానికి ఎంపికైన శంభాన బాల సుధాకర్ మౌళి 6వ తరగతి నుంచే రచనా సిద్ధ్యం ప్రారంభించారు. 2009లో ఉపాధ్యాయుడిగా ఉద్యోగం పొందిన ఆయన, ఎగరాల్సిన సమయం ఆసనమైంది, ఆకు కదలని చోట కవితా సంకలనాలతో ప్రాచుర్యం పొందారు. వెనుకబాటుతనానికి గురవుతున్న చిన్నారుల జీవన పోరాటమే తన రచనలకు ప్రేరణ అని బాల సుధాకర్ చెబుతున్నారు. ఇంటి వాతావరణం, నాన్న డ్రామాలు వేయడం, హార్మోనియం వాయించడం, ఇంటి దగ్గర పుస్తకాలు ఉండడం, ఇవన్నీ కూడా అవి చదవలేదు కానీ అది ఒక వాతావరణాన్ని కల్పించడం ఒకటి సాహిత్యం కవిత్వం రాయడానికి ఉపయోగపడింది. శ్రీశ్రీ రాసినటువంటి మహాప్రస్థానం చదవడం, మహాప్రస్థానం సాంస్కృతిక సంస్కృతంలో ఉన్నటువంటి పదాలు ఉన్నా సరే అది ఇచ్చేటువంటి లోపల కలిగించి అలజడి వలన కవిత్వం నేను రాయడానికి దోహదపడింది. నేను పాఠశాలకు వెళ్ళిన తర్వాత అనేక శ్రమజీవిత కుటుంబాల నుంచి పిల్లలు బళ్ళలోకి వస్తుంటారు. మరి ఆ శ్రమకి విలువ రావాలి. అసలు మన పాఠ్య పుస్తకాల్లో శ్రమకి విలువనిచ్చే పాఠ్యాంశాలు ఉంటున్నాయా అని ప్రశ్న వేసుకుంటే పిల్లల సామాజిక మూలాల నుంచి వచ్చినటువంటి పాఠ్యాంశాలు చాలా తక్కువగా ఉంటున్నాయి. ఆ పిల్లల్లో చైతన్యం తీసుకురావడం కోసం తరగతి గది అనేది ఒక రకంగా నేను రాసే రచనల్ని సానబెట్టిందని భావిస్తున్నాను. నేను నిల్చున్న నేల మీద నేను ఏ అక్షరం అయితే సంధించాలనుకుంటున్నా దా ఆ అక్షరం యొక్క వాయిస్ వినిపించడానికి ఒక అవకాశంగా భావించాను ఈ అవార్డును. బాలల దినోత్సవమైన 14వ నవంబర్న పురస్కారాలు ప్రదానం చేస్తారు. పురస్కారం కింద 50,000 రూపాయల నగదు, జ్ఞాపిక అందిస్తారు. అత్యంత ప్రతిష్టాత్మకమైన కేంద్ర సాహిత్య పురస్కారాలు 2 విజయనగరం జిల్లాకి దక్కటం పట్ల హర్షం వ్యక్తమవుతోంది.